ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన లక్షణ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి ఎవరైతే కొత్తగా పేర్లు యాడ్ చేసుకోవడం, అదేవిధంగా పిల్లల పేర్లు యాడ్ చేసుకోవడం, అదేవిధంగా దీనికి సంబంధించి మ్యూటేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చివరిదాకా చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది, మధ్యలో ఆఫ్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఫ్రెండ్స్ మీకు వస్తుంది. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, నెక్స్ట్ అప్డేట్ అయితే అందిస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులో మ్యూటేషన్ మోక్షం ఎప్పుడు అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా రాష్ట్రంలో పెండింగ్లో 3 లక్షల పైగా దరఖాస్తులు అయితే ఉన్నాయని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏళ్ళు గడుస్తున్నా పరిష్కారానికి నోచుకొని స్థితిలో ఉన్నాయని పౌరసభ రకాలు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వివరంగా చూద్దామని ఇది తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు మ్యూటేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, పౌరసరఫరాల శాఖలో మ్యూటేషన్ దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తగా రేషన్ కార్డులను జారీ చేసిన ప్రభుత్వం అయితే వీటిపైపు కన్నెత్తి చూడడం లేదు. అంటే ఫ్రెండ్స్ చూడండి, ఏళ్ల గడుస్తున్నా పరిష్కరించకపోవడంతో లక్షల మంది పౌరసరఫరాల శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రభుత్వం అనుమతిస్తే తప్ప తామేం చేయలేమంటూ అధికారులు అయితే చేతులెత్తడంతో నిరాశ చెందుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో 90.5 లక్షల కార్డులు ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిలో కొత్తగా వివాహమైన వారు భార్య పేరు కానీ, లేదంటే పిల్లలు పుడితే వారి వివరాలు కానీ నమోదుకు సంబంధించి, అదేవిధంగా ఏదైనా చిరునామా వంటిది వాటిని మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి అంటే మనం ఈ మ్యూటేషన్ దరఖాస్తులకు వ్యవహరిస్తాం ఫ్రెండ్స్. ఈ మ్యూటేషన్ దరఖాస్తులు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ పిల్లల పేర్లు యాడ్ చేసుకోవడానికి, అదేవిధంగా భార్య పేరు యాడ్ చేసుకోవడానికి, అదేవిధంగా చిరునామా మార్చుకోవడానికి అయితే ఈ మ్యూటేషన్ అనేది వ్యవహరిస్తాం ఫ్రెండ్స్. అయితే 4 ఏళ్ల కిందట ప్రభుత్వం కొత్త కార్డుల కోసం దరఖాస్తును స్వీకరించింది ఫ్రెండ్స్. అప్పుడే మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అనేది కల్పించింది. మళ్ళీ ఇప్పటి వరకు ఈ మ్యూటేషన్ అనేది అవకాశమే లేకుండా పోయింది ఫ్రెండ్స్. దీనికోసం సుమారు 3 లక్షల పైగా ఇలా మ్యూటేషన్ కోసం వచ్చిన అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, సగం దరఖాస్తులు అయితే హైదరాబాదు, మేడ్చల్ల, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఉన్నట్లు అధికారులు అయితే పేర్కొన్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ రేషన్ కార్డుకు సంబంధించి మ్యూటేషన్కి సంబంధించి నష్టం ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. నష్టం అంటే చూడండి, ఇటీవల పౌర సరఫరాల శాఖ కొత్త కార్డులు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో. అయితే మ్యూటేషన్ దరఖాస్తులు మాత్రం పక్కన పెట్టింది. అంటే ఏదైతే యాడింగ్ సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది. వాటినే మనం మ్యూటేషన్ రేషన్ కార్డ్స్ అంటున్నాం. సో ఫ్రెండ్స్ చూడండి, మ్యూటేషన్ దరఖాస్తులు అంటున్నాం ఫ్రెండ్స్. ఆన్లైన్లో కొత్త కార్డులు జారీకి అవకాశం ఇచ్చినట్లుగా సంబంధిత అధికారులు అయితే తేల్చి చెబుతున్నారు ఫ్రెండ్స్. మ్యూటేషన్ దరఖాస్తులు పెండింగ్లో ఉండడంతో అర్హులు పలు రకాలుగా నష్టపోతుంది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఉదాహరణకి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే రేషన్ కార్డులో పేరు చేర్చకపోవడంతో అదనపు కోట అందడం లేదు. సో ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉంటే అందులోని పిల్లల పేర్లు యాడింగ్ లేకపోతే మిగతా 3 ముగ్గురికి కూడా రేషన్ రాకపోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీ చేసేటప్పుడు రేషన్ కార్డు కీలకంగా మారుతుంది ఫ్రెండ్స్. అందులో కూడా చిరునామా ఒకటి, చిరునామా అడ్రస్ కూడా మారుతుంది. ప్రస్తుతం నివాసం ఉండేది ఒకటి అయితే మరొకటి ఇబ్బంది పెడుతుంది, తలెత్తుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ప్రస్తుతం నివాసం ఉండేది మరొకటి అయితే ఇబ్బందులు తలెత్తినట్లు అది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. దరఖాస్తులు అయితే వాపోతున్నారు. సో ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో మ్యూటేషన్ దరఖాస్తులు, రేషన్ కార్డులు దరఖాస్తు సంబంధించి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఏళ్ళు గడుస్తున్నా అయితే కూడా ఈ దరఖాస్తులు అయితే పెండింగ్లో ఉన్నాయని వాళ్ళు ఆపడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు మ్యూటేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలాంటి అప్డేట్ అయితే మీకు రాగానే నేను అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.